సార్ అసదద్యం ఓవైసి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది దాని కామెంట్ అదే ప్రాణ జులపాట ముఖ్యమంత్రి బిచ్చం మెత్తుకులకు ఆశపడే పార్టీ సిగ్గున్నారే పోటీ ఏమంటాం అంటే మళ్ళీ చెప్తున్నా పోటీ ఏమన్ నూట నిజంగా మీరు మనుషులైతే మీ పార్టీ గెలుస్తారని మీకు నమ్మకం ఉంటే మీరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మోచేతి నీళ్ళు తాగమని మీరు అనుకుంటే 119 స్థానాల్లో మీకు దమ్ముంటే పోటీ అయ్యారు పోటీ అయితే డిపాజిట్ రాకుండా చూసేటువంటి బాధ్యత మారి మీ సంగతి చూస్తాం మేము భారతీయ జనతా పార్టీని ఓడించే దమ్ము అనేది లేదు భారతీయ జనత దేశం కోసం పనిచేసే పార్టీ అంటే పాకిస్తాన్ గెలితే ఈ జగిత్యాల్లో పాకిస్తాన్ ఓడిపోతే జగిత్యాల నడజంతా రాళ్ళు ఇచ్చారు పాకిస్తాన్ ఓడిపోతే భారత్ మాతకు జయనరు పిఎఫ్ఐ ఫాల్టీ అలా కడ్డాయ్యారు జగిత్యాల రోడ్ మీద చెస్ట్ మీద పిఎఫ్ఐ జిందాబాద్ రాసుకున్న ప్రాంతం ఇది ఎవరికి నిధులు కంచేస్తున్నాయి పిఎఫ్ఐలకు జగిత్యాలలో పిఎఫ్ఐ నిధులు కంచేస్తున్నాయి బీఆర్ఎస్ పాటిస్తారు కాంగ్రెస్ పాటిస్తారు ప్రమాణం చేయమని చెప్పి ఏదైనా ప్రమాణం చేయమని చెప్పండి ఎంఏ పార్టీని పెంచి పోషిస్తారు ఎవడు పాకిస్తాన్ కంటే సంబరాల్సుకున్న పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ తిండి తిండి పరదేశం పాడవాడే పార్టీ మీది హిందువులను కించపరిచే పార్టీ మీది హిందూ దేవాలయాన్ని కించపరి హిందూ దేవాలయాన్ని నిర్మించే పార్టీ 15 నిమిషాలు నా సమయంలో నరికి సంతాన పార్టీ మీది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్ము కాసే పార్టీ ఓవైసీ ఓవైసీ కుటుంబం ఆస్తులు నిరుతున్నది తప్ప ఇక్కడ పాత బస్తీ ఎందుకు గెలవం అభివృద్ధి ఎంతలేదు అడే అడిగాను మేము భాగ్యలక్ష్మి దేవాలయం అదే అడిగాను నేను ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలా లేదా ఓల్డ్ సిటీ ఉన్న యువకులకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ఓల్డ్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీ ఫ్లేవర్ ఎందుకు వస్తలేవు దేశంలో ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం జరిగినా ఓల్డ్ సిటీ అడ్డా ఎందుకవుతుంది నేరస్తులకు షెల్టర్ ఎందుకు ఇస్తున్నారు మీ ఆస్తి పాస్తులు ఎట్లా పడుతున్నాయి మైనార్టీ బతుకలు నిరవేరుతున్నాయి త్రిభుత్ తలాక్ వల్ల మీకు నష్టమా లాభమా త్రిభుత్ తలాక్ రద్దు చేస్తే మోడీ కూడా రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు అంటే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఉండద్దా వాళ్ళు బాగుపడద్దా వాళ్ళు వాడు దుబాయ్ ఉంటాడు మస్కట్ లో ఉంటాడు లండన్ ఉంటాడు ఎక్కడో ఇరాక్ ఇరాన్ ఉంటాడు పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ఉన్నాడు తలాక్ 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 అని వాట్సాప్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు ఫోన్ ద్వారా చెప్తాడు మహిళలు ఎవడో వాళ్ళే మహిళలు ఇంటి భారం తల్లిదండ్రులు భారం అవుతారు ఆ పిల్లలు తల్లిదండ్రులు భారం అవుతున్నారు ఒక మంచి సర్వే చేసి ముస్లింల బతుకులు మైనార్టీ బతుకులు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి మోడీ గారు మంచి ఆలోచనతో త్రిభుజాన్ని రద్దు చేస్తే ఏం పుట్టింది నీకు ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ కి ఏం పుట్టింది ఎందుకు సపోర్ట్ చేస్తారు ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు కదా ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో యూపీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది 18 రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కారణం ఏంటంటే ముస్లిం మహిళలందరూ కూడా ముస్లిం మహిళలందరూ కూడా ఎస్ భారతీయ జనతా పార్టీ కావాలి మోడీ రాజ్యాన్ని రావాలి ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలంటే మా కోసం ఆలోచిస్తుంటే మోడీ రాజ్యాన్ని రావాలి దేశవ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది వారణాసిలో నేనే కలర్ వస్తాను వారణాసిలో ముస్లిం మహిళలు ఓ చేతికి లోటస్ ఓ చేతికి మోడీ వచ్చి పైన బీజేపీ రాసి రెండు చేతులు ఎత్తి 2 గంటల పాటు ముస్లిం మహిళలు ర్యాలీ తీసిరు వాళ్ళకి వారణాసిలో మీరు ఓల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు.